జైదేపూర్ మండలంలోని మునిగడప జిల్లా పరిషత్తున్నత పాఠశాలను శాసన మండలి సభ్యులు కుర రఘోత్తం రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల అన్ని రంగాల కంటే విద్యారంగం తీవ్రంగా నష్టపోయిందని, ఉపాధ్యాయులంతా కరోనా పరిస్థితుల గురించి జాగ్రత్తలను గురించి విద్యార్థులను చైతన్యపరచాలని, అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల వసతుల గురించి ప్రధాన ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు ఏ సమస్యలు ఉన్నా సాధించడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే జిల్లాల కొత్తల బదిలీ ప్రకారం పదోన్నతులు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎండి రహీం, ఎంపీపీ బాలేష్ కౌడ్, సర్పంచ్ బాలలక్ష్మి ఐలయ్య, కోఆప్షన్ సభ్యులు ఎక్బాల్ కృష్ణమూర్తి, శ్రీకాంత్ వేమారెడ్డి, ఉపాధ్యాయులు యాదరెడ్డి, బాలకృష్ణ ఎల్లయ్య, నరసింహారెడ్డి, మధుసూదన్, పద్మ, ప్రసన్న లక్ష్మి, శశిధర్ శర్మ, రామచంద్రం, వెంకటయ్య, నవీన్, అశ్విని, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడవలు తెలుసుకోవడం అనేది ఒక స్వాగతించాల్సిన విషయం. ముఖ్యంగా బడ అనేది ప్రతి గ్రామానికి ఒక చైతన్య వేదిక. గ్రామంలో ఉండేటువంటి పేద, బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థులు ఉండేది ప్రభుత్వ పాఠశాలలు. కాకపోతే మన ప్రభుత్వం కొంత పెద్ద విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కొంత విద్యాబోధన జరిగింది. అత్యుత్తమ విద్యాబోధన ఆన్లైన్ దేశంలోనే రెండవ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అంతటితో కొంత పెద్ద పిల్లలకు ఉపయోగపడింది, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లల విషయంలోనే కొంత భారీగా నష్టపోయినాం మనం. గడప జిల్లా పరిశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చదువుతోటి పాఠశాల సుందరంగా పిల్లలకు ఆకర్షణీయంగా తయారు చేయబడడానికి వారిని అభినందనలు తెలియజేస్తున్నారు.